मेदक पार्लमेंट सेगमेंट लो अभ्यर्थुल मध्य फिर्यादुल राजकीय चर्चगा मारिंदे ओकरिपै ओकरु एन्निकल कमीशन को फिर्यादुलु चेसुकुंटुन्नारु ताजागा प्रधानी मोदी रघुनंदन राव बीजेपी पार्टी गुर्तु फोटोलु उन्न क्यालेंडर्लनु ओटर्लकु पंचुतुन्नारनि केंद्र तेलंगाण राष्ट्र एन्निकल कमीशन को फिर्यादु चेसारु कांग्रेस नायकुलु कागा बीआरएस नेतल्नि असभ्य पदजालंतो दूषिंचारनि कोन्नि रोजुल क्रितमे रघुनंदन पै फिर्यादु चेसारु चिंता प्रभाकर दीन्तो रघुनंदन पै गत 10 रोजुल्लो रेंडु केसुलु नमोदयि మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని బీజేపీ నాయకులు సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు ఇలా వరుసగా లీడర్ల ఫిర్యాదులు మెదక్లో హాట్ టాపిక్ గా మారాయి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు సో దుర్గారెడ్డి అటు మెదక్ పార్లమెంట్ లో వరుస ఆరోపణలు చేసుకుంటున్నారు నాయకులు అలాగే ఈసీకి ఫిర్యాదులు కూడా చేయడం మనం చూస్తూనే ఉన్నాం సో ఏదేమైనప్పటికీ రఘునందన్ పై ఇప్పటికే ఆల్రెడీ రెండు కేసులు కూడా నమోదయ్యాయి ఈ 10 రోజుల్లో ఓవరాల్ గా మెదక్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దుర్గారెడ్డి పోటు చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోటీలో ఉన్న ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిపై ఫిర్యాదు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం జరిగిందని చెప్పవచ్చు అదే విధంగా సంగారెడ్డిలో మాత్రం మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులపై అదేవిధంగా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి గతంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఈ రోజు మాత్రం పడంచెరుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా నీలమ్మకు సంబంధించిన అనుచరులంతా కూడా ఈ రోజు బీజేపీ ఎంపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు అదేవిధంగా అయోధ్య రామరూపు బొమ్మ అదేవిధంగా ప్రధానమంత్రి చిత్రపటాలకు సంబంధించిన ఫోటోలు పెట్టుకొని క్యాలెండర్ విడుదల చేసి ఇంటింటికి పంపిణీ చేస్తున్నారని చెప్పి అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఈ ఇద్దరు ఈ విధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఫిర్యాదు చేయడం జరిగింది దాంతోపాటు సిద్దిపేటలో మాత్రం ఆదివారం అర్ధరాత్రి 9 గంటల తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం అక్కడ ఆ మీటింగ్ పెట్టి సమావేశం ఏర్పాటు చేశాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ వెంకటరామరెడ్డిపై కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది 106 మందిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ వాళ్ళందరికీ కూడా పొట్టగొట్టాడని చెప్పి ఈ రోజు మాత్రం హాట్ కామెంట్ చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అదేవిధంగా ఎన్నికల కమిషన్ నియమాలు ఉల్లంఘించారని చెప్పి ఒకరిపై ఒకరు ప్రతి ఆరోపణలు ఆరోపణలు చేసుకొని ఆ ఫిర్యాదు చేయడం యొక్క జిల్లాల చర్చాన్యాంశం అని చెప్పవచ్చు ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో మెదక్ నుంచే ఆ రెండు ఫిర్యాదులందరం తోటి ఎన్నికల ఆదేశాల ప్రకారంగా దీనికి సంబంధించిన అధికారులు ప్రతి ప్రచారం ఎక్కడైతే నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా ప్రచారంలో ఏ విధంగా పదజాలం ఉపయోగించారు ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి కూడా పూర్తి వివరాలు సేకరించి ఆ కేసులు ఫిర్యాదు స్వీకరించిన తర్వాత వాళ్ళపై కేసు నమోదు చేసే విషయాలు మనకు కనిపిస్తున్నాయి రత్న రైట్ దుర్గారెడ్డి నేతల ఫిర్యాదుతో అటు ఈసీ ఏ విధంగా స్పందించనుంది అయితే ఇప్పటికైతే సిద్దిపేటలో వెంకటరామరెడ్డిపై 3 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు ఈసీ అదేవిధంగా ఆ 106 మంది ఉద్యోగులు సస్పెండ్ గురవడం జరిగింది మళ్ళొక 44 మంది ఉద్యోగులను కూడా విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది జిల్లా కలెక్టర్ మను చౌదరి అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులతో పాటు మిగతా చోట్లకు కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులను భద్రత దృష్ట్యా వాళ్ళు ఉద్యోగం మాత్రమే చేయాలి ఎన్నికలు ఓడొచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళవద్దు ఉద్యోగ భద్రతను కాపాడుకునే విధంగా ఉద్దేశంతో వాళ్ళు చేసిన కార్యక్రమానికి వెళ్ళారా ఇతర కార్యక్రమాలకు వెళ్ళారా అని చెప్పి కూడా విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు ఏదేమైనా సరే ఇక్కడ సిద్దిపేట జిల్లాలో వెంకటరామరెడ్డి అర్ధరాత్రి సమావేశం పిలిచిన విషయంలో మాత్రం అతని కుటుంబ సభ్యులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 2 మాసాలు వాళ్ళకు సస్పెన్షన్ పెట్టుబడే అవకాశాలు కనిపిస్తున్నాయి మా పుట్టగొట్టారని చెప్పి వాళ్ళంతా ఒకసారి వచ్చి కలెక్టర్కు మొరపెట్టుకోవడం జరిగింది దాంతో పాటు బీజేపీ మాత్రం సపోర్ట్ ఇస్తాము నిజంగానే ఉద్యోగులు మేము పుట్టగొట్టాలని ఆలోచన లేదు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యిండు కూడా కార్యక్రమాన్ని సభలు సమావేశాలకు వెళ్ళవద్దు వీరిపై చర్యలు తీసుకోమని చెప్పామని చెప్పి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చెప్తున్నాడు అదేవిధంగా బీజేపీ రఘునందన్ రావు కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడు కనుకనే శ్రీరాముడు ఫోటో అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర ఫోటో పెట్టుకొని తన ఫోటో ప్రింట్ చేసుకొని క్యాలెండర్ ఇంటింటికి పంపిణీ చేయడము ఇది కూడా ఎన్నికల నియమాలు ఉల్లంఘన కిందకు వస్తుంది కనుక ఈ ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం లేదు ఒకరిపై ఒకరు ఫిర్యాదు ప్రత్యారోపణ చేసుకోవడం వల్ల చర్చాన్యాంశంతో పాటు జిల్లాలో కూడా చాలా చోట్ల 7 సెగ్మెంట్లో పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా క్యాలెండర్ ఎక్కడెక్కడ పంచారని చెప్పి ఎన్నికల ఈసీ కూడా ప్రతి క్యాలెండర్ వాళ్ళు ఎక్కడ పంచారని చెప్పి విచారణ కొనసాగుతుంది ఒకవేళ విచారణలో వేగవంతం చేసి విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళపై కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు రత్న రైట్ థ్యాంక్ యూ దుర్గారెడ్డి